నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ వైసీపీ పార్టీకి కీలకమైన జిల్లాల్లో నెల్లూరు ఒకటి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది వాటిలో కడప కర్నూలు నెల్లూరు విజయనగరం జిల్లాలున్నాయి నెల్లూరు జిల్లాలో టీడీపీ సీనియర్ నేతలు సైతం వైసీపీ గాలిలో పరాజయం పాలయ్యారు కానీ ఇప్పుడు పూర్తిగా సీన్ మారిపోయింది ఎంతగా అంటే అభ్యర్థుల్ని మార్చేయాల్సిన పరిస్థితి నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ను నరసారావు పంపారు కానీ టీడీపీ తరఫున మాత్రం మాజీ మంత్రి నారాయణే పోటీ చేయబోతున్నారు ఇప్పుడు ఆ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో గెలుపు ఎవరిని వరిస్తోంది ఈసారి వైసీపీ తరఫున బరిలోకి దిగుతున్నది ఎవరు అనే విషయాలను నువ్వా నేహాలో తెలుసుకుందాం ఏపీ రాజకీయాల్లో సింహపురి పాలిటిక్స్ రూటే సబరేట్ ఇక్కడ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతూ ఉంటాయి ఇప్పుడు కూడా టీడీపీ వైసీపీ మధ్య ద్విముఖ పోరుకు రంగం సిద్ధమైంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచారు అయితే ఆయనను ఇప్పుడు నరసారావుపేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని వైసీపీ హైకమాండ్ ఆదేశించడంతో సింహపురి రాజకీయం మారిపోయింది పొలిటికల్ చెక్మేట్ పెట్టడానికి వైసీపీ మైనార్టీ అభ్యర్థిని రంగంలోకి దింపితే గత ఎన్నికల్లో పోరాడి ఓడిన అభ్యర్థినే టీడీపీ రంగంలోకి దించేందుకు సిద్ధమైంది రెండు వేల పద్దొమ్మిది ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ నలభై ఏడు శాతం ఓట్లు సాధించి సమీప ప్రత్యర్థిపై గెలిచారు టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణకు నలభై ఆరు శాతం ఓట్లు వచ్చాయి జనసేన అభ్యర్థి కేతం రెడ్డి వినోద్ రెడ్డి మూడు శాతం ఓట్లు సాధించారు ఇతరులకు నాలుగు శాతం ఓట్లు వచ్చాయి గత ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ గెలుపులో కోటం రెడ్డి సీతారెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి వంటి నాయకుల సపోర్ట్ చాలా పనిచేసింది అదే సమయంలో నారాయణ కూడా గట్టి గట్టిపోటీనే ఇచ్చారు కాపు సామాజిక వర్గం సహా టీడీపీ సంప్రదాయ ఓటు బ్యాంకు అంతా నారాయణ వైపే ఉంది ఎన్నికల తర్వాత టీడీపీ మరింత బలహీనపడింది కేసుల కారణంగా నారాయణ నాలుగేళ్ల పాటు బయట కనిపించలేదు ఫలితంగా నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లోనూ టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది ఒక్కటంటే ఒక్క వార్డు కూడా టీడీపీ గెలుచుకోలేకపోయింది కానీ ఎప్పుడైతే వైసీపీలో ముసలం ప్రారంభమైందో అప్పటి నుంచి నెల్లూరులోనూ సీన్ మారిపోయింది నెల్లూరు సిటీ నియోజకవర్గంపై బలమైన ప్రభావం చూపగల ఆనం కోటం రెడ్డి టీడీపీలో చేరిపోయారు వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా దూరం అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి ఇక వైసీపీ అభ్యర్థిగా మహమ్మద్ ఖలీల్ అహ్మద్ ఖరారు చేశారు ఆయన అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడు నెల్లూరు డిప్యూటీ మేయర్గా ఉన్నారు అయితే ఆయనకు రాజకీయంగా పలుకుబడి లేదని అనిల్ యాదవ్ పరపతిపైనే నిలబడ్డారన్న వాదన కూడా వినిపిస్తోంది నారాయణ హయాంలో బాగా అభివృద్ధి పనులు జరగగా గత ఐదేళ్లుగా పనులు ఆగిపోయాయి నెల్లూరు సిటీలో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం సీసీ రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారడం వంటివి పరిష్కరించకపోవడం సమస్యగా మారింది టీడీపీ అభ్యర్థిగా నారాయణకు నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉంది మంత్రిగా ఉన్నప్పుడు ఐదు వేల కోట్ల రూపాయలతో నెల్లూరు అభివృద్ధి పనులు చేపట్టారు నెల్లూరు సిటీలో ఎన్నికలు జరిగితే గెలుపు అవకాశాలు టీడీపీ వైపే ఎక్కువగా కనిపిస్తున్నాయి అభ్యర్థిని మార్చితే అవకాశం ఉంటుందేమోనని వైసీపీ అధినేత ప్రయోగం చేస్తున్నారు టీడీపీ అభ్యర్థి నారాయణకు గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి కూడా కనిపిస్తుంది అదే సమయంలో ఓడినప్పటికీ గతంలో ఎమ్మెల్సీగా ఉండి మంత్రిగా పనిచేసిన టైంలో ఐదు వేల కోట్లతో నెల్లూరును అభివృద్ధి చేయడం ప్లస్ పాయింట్ గా మారుతుంది వైసీపీ ప్రభుత్వంపై యాంటీ ఇంకుంబెన్సీ కూడా టీడీపీ ఎడ్జ్ పెరగడానికి కారణంగా కనిపిస్తోంది ఇదే కొనసాగితే ఈసారి టీడీపీ గెలుపు ఖాయం అంటున్నారు చూడాలి మరి ఎన్నికల తర్వాత ఇక్కడ ఏ పార్టీ జెండా ఎగురుతోందో